దేవినేను మా మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. పోలీస్ యంత్రాంగం బాధ్యత రాహిత్యంతో నిన్న ఈ సంఘటన జరిగింది. నేను అడుగుతా ఉన్నా, పోలీసులు అడుగుతా అంటా ఉన్నారు. కొంతమంది పోలీసులు యూనిఫామ్ వేసుకొని అరాచక శక్తులు వచ్చి ఇక్కడ రాళ్ళేస్తూ ఉంటే, జెండాలు కట్టుకొని కర్రలు పెట్టి కొడతా ఉంటే మమ్మల్ని నిస్తేజులను చేశారు. ఇదా పోలీసింగ్ అని మీ పోలీసులు అడుగుతున్నారు. ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు? ఎన్నో నోరు జరగలేకపోతున్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి బాధ్యత లేదా? ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ఇంటి దగ్గరికి అరాచక శక్తుల్ని గుండాలను పంపించే చోద్యం చూస్తున్నావా? సమాధానం చెప్పవా రాష్ట్ర ప్రజలకి? ఆనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నోటికి వచ్చినట్టు మాట్లాడావు. బంగాళాఖాతంలో విసిరేస్తాం, కాళ్ళను పుచ్చుకోండి, చెప్పులేయండి, రాళ్ళేయండి, అదే భాష, అదే పనులు. ఈరోజు ముఖ్యమంత్రిగా నువ్వు అధికారంలో ఉండి మీ నాయకులతో ఆ కార్యక్రమాలు చేపిస్తూ ఉన్నావు. ఏంటి, మీ శాసనసభ్యుడు డ్రైవరు కేసు పెడితే 15 సెక్షన్లు, మా వాళ్ళు కేసిస్తే బెయిలబుల్. ఏంటి అరాచకం? ఏంటి దుర్మార్గం? ఇంత దుర్మార్గంగా రాష్ట్రంలో పోలీసింగ్ పనిచేస్తూ ఉందా? దేశంలో ఇంత అరాచకం ఏ రాష్ట్రంలో ఎక్కడన్నా జరుగుతూ ఉందా? ఒకప్పుడు బీహార్ గురించి చెప్పుకునేవాళ్ళు, ఇవాళ దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. జగన్ రెడ్డి పుణ్యమ అంట, ఇవాళ మాటకు ప్రతి మాట ఉంది, మాటకి సమాధానం చెప్పుకునే స్వేచ్ఛా స్వతంత్రాలు. భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ హక్కుని అధికారాన్ని ఇచ్చారు. మాటకు మాట సమాధానం చెప్పండి, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అంతే తప్ప గోండాలను పంపించి ఇళ్ల మీద దాడి చేపిస్తారా? సిగ్గు లేకుండా మళ్ళీ ఈరోజు అయ్యన్న పాత్రి గారి ఇంటి మీద దాడి చేయడానికి ఎమ్మెల్యేని పంపించారు. ఎటు పోతా ఉంది రాష్ట్రం? ఏంటి అరాచకం? ఈరోజు కూడా మాజీ మంత్రి అయ్యన్న పాత్రి గారి ఇంటి మీదకి ఎమ్మెల్యే నాయకత్వంలో గోండాలను పంపించారు. అక్కడ కూడా మా నాయకులంతా కూడా సిద్ధంగా ఉండేపాటికి పక్క తప్పుకున్నారు. ఏంటి అరాచకం? ఇప్పుడు ఈ సెక్షన్లు కూడా చూడండి, దగ్గర దగ్గర సెక్షన్ 144, 148, 149, 188, 269, 270, 294B, 341, 352, 427, 506 IPC, 31, 31S, 31R, 32, YISC STPO Act. అంటే అరాచక శక్తులు గుండాలు ఎవరైతే కొండపల్లి అక్రమ్ మైనింగ్లో నా వాహనాల మీద పోలీస్ స్టేషన్ దగ్గర దాడులు పాల్పడ్డారో అవే అరాచక శక్తులు మళ్ళీ నిన్న ఈ కార్యక్రమాలు చేస్తే వాళ్ళ మీద పెట్టాల్సిన కేసుల్ని అక్కడ గుండాలు రాళ్ళు కర్రలు పెట్టి కొడతా ఉంటే దాన్ని తిప్పికొట్టి ధైర్యంగా నిలబడ్డ మా కార్యకర్తల మీద, నాయకుల మీద, ప్రజాప్రతినిధుల మీద ఈ తప్పుడు కేసులు పెట్టిస్తారా? ఇదా ఈ రాష్ట్రంలో పోలీసింగ్, ఇదా రాష్ట్రంలో పోలీసింగ్ చేసే పని. ఓ పక్కే చూస్తూ ఉన్నారు, రెండే పక్క కూడా చూడండి. నిన్న డీజీపీ కార్యాలయం ముందు ఒక ఎస్పీగా పనిచేసిన వ్యక్తి, నలుగురు శాసనసభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మహిళా సోదరిమణులు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి దాడి సంఘటన గురించి వస్తే మంగళగిరి ఎమ్మెల్యేకి రెడ్ కార్పెట్ వేసి అదే మా శాసనసభ్యులు ఎస్సీ ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలు బయట నిలబెట్టి అక్కడ చోద్యం నడిపారు.